ಕೇಶವ ಮಧುಸೂದನ ಮಾಧವ ಕೇಶವ ಮಧುಸೂದನ ನಂದ ನಂದನ ನರಹರಿ ನಾರಾಯಣ ಪರಮಾತ್ಮ ಪರಂಧಾಮ ಪರಮಾನಂದ ಅಚ್ಯುತ ಅನಂತ ಗೋವಿಂದ ಅಚ್ಯುತ ಅನಂತ ಗೋವಿಂದ కింది నుంచి పైకి పాలు తీసుకురాలేక నానావస్థలో పడుతున్నాను. నిజ పాద దర్శన ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ಆನಂದ ನಿಲಯ ವರ ಪರಿಪಾಲಕ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రీత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర తిరుపదములకు తిరువడి దండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమ మాలికలు పర్యంతము అలరులతావళహారములు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక మల్లె మరు మల్లె మధుర మందార మనోరంజితాలు చంపక పారిజాత చామంతి జాజి విరజాజి సంపెంగలు కలువలు కమలాలు కనకాంబరాలు పొన్న పొగడ మొల్ల మొగలి గులాబీలు మరువందమనం మావి మాచి వట్టి వేరు కురువి తులసీదళాలు నీ కోసం విరిసే నిన్ను చూసి మురిసే నీ మేలు తాకి మెరిసే అఖిలాండ కోటి బ్రహ్మాండ బ్రహ్మాండ భాండముల బల్ శోభగుల బంతులాడు భగవంతుడు పరమానంద మహాప్రవాహముల పరవశించు పరంధాముడు కనివిని ఎరుగని విధముగా కలియుగ దేవుడు అలసినాడు అతి చిత్రముగా తన భక్తునితో ఆటలాడగా తరలాడు కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి
కోరి గివిపై నిలిచినాడు శ్రీహరి. నారద మహర్షి, యాగ ఫలితాన్ని త్రిమూర్తుల్లో ఎవరికి అందించాలో సెలవివ్వండి. తపోగుణ సంపన్నుడు ఋషికుల శ్రేష్ఠుడు అయిన భృగువే నిర్ణయించగలరు. అదెంత పని, ముల్లోకాలకు వెళతాం, సత్వగుణ సంపన్నులెవరో తెలుసుకుంటాం, వెళుతున్నాం. బ్రహ్మలోకమున వీణానాదలోలుడైన ఆ బ్రహ్మపై భృగువు ఆగ్రహించెను. పూజార్హత లేకుండునట్లు శపించెను. కైలాసమున కామతాండవమున మునిగి తేలు శివ పార్వతులను చూచి శివమెత్తెను భృగు. అంగనాలోలుడా, ఇక నీకు లింగ పూజయే జరుగుగాక. వైకుంఠమున విష్ణు వైభోగము రాంచి ఎగసి లక్ష్మీ నివాసమౌ హరియద పైతన్నెను. మహాపరాధము చేసితి మన్నింపు నీ పాద సేవా భాగ్యము ప్రసాదింపు అని భృగు పదముల నదిమెను. అజ్ఞాన నేత్రమును చిదిమెను. స్వామి, ఈ అవమానమును నేను భరింపలేను. భృగు పాదము సోకిన నీ ఎదను నిలువ జాలను. అని చిటపటలాడుచు సిరిహరిని వీడెను. శ్రీ సతి విరహితుడై శ్రీ వైకుంఠ విరక్తుడై ఆది లక్ష్మినే వెదకుచు అవనికి తరలెను. హరిపాదముద్రల తిరుమల ఆనంద నిలయమాయను. కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి ఏరి కోరి గిరిపై శ్రీనివాసుడాయ హరి. తపము చేయు పురుషోత్తముడు లక్ష్మీ లక్ష్మీ అని పరితపించెను. హరుడు అజుడు హరుడు అజుడు ఆవు దూడలుగా మారగా క్షితిపతిపై క్షీరధార కురిసెను. గోపాలుడు కోపముతో గుడ్డలి విసిరెను. అడ్డుకున్న పరమాత్ముడి పసిడి ముదురు పగిలెను. కన్నయ్యా కాలమన్
నుంచి కనులు కాయలు కాచెనయ్యా, నా కలలు పండగా, నా కలలు పండగ అమ్మాయని పిలువ రావయ్యా, పిలువ రావయ్యా. అమ్మా, శ్రీనివాసుడే బకులకు చిన్ని కృష్ణుడై తోచెను, బకుల మాతృత్వపు మధురిమతు సేద తీర్చెను, కలియుగ వైకుంఠపురి సిరిగల వెంకటగిరి గోవిందుడాయ శ్రీహరి, గోవిందుడాయ శ్రీహరి. ఆకాశ రాజపుత్రిక అసమ సౌందర్యవల్లిక, అరబిరి నగవుల అల్లరులు కురియుచు ఆటలాడుతూ ఉండగా, మత్త గజము తరిమెను వేల మనసు బెదిరెను, వేటనాడగా వచ్చిన శ్రీహరి ఎదపై ఒదిగెను, గత జన్మల అనుబంధాలేవు రాగవీణలుగా మ్రోగెను, అనురాగరంజితములాయను. వట్టి కాసులిస్తానని కుబేరుణ్ణి ఒప్పించి, అప్పు చేసి పెండ్లి కొడుకు అయ్యే ఆదిదేవుడు, అంగరంగ వైభవమున అఖిల లోక సమక్షమున పద్మావతి పతి ఆయను పరంధాముడు, సకల సురలు ప్రార్థింపగ శ్రీదేవిని భూదేవిని యదను నిలుపుకున్నాడు వెంకటేశుడు, ఆపదముక్కుల వాడై అభయములిచ్చెడి వాడై ఆపదముక్కుల వాడై. వరాహ, ఇకపై నేను ఈ తిరుమలలో విగ్రహ రూపంలో కొలువై ఉంటాను. నువ్వు క్షేత్రాధిపతివై కోనేటి పక్కన కొలువై ఉండాలి. మా దర్శనం కన్నా ముందుగా భక్తులు నీ దర్శనం చేసుకుంటేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఇదిగో శాసనపత్రం. ధన్యోస్మి శ్రీనివాస. పద్మ సద్మే మహాదేవి పద్మే, మహాపద్మగాత్రే మహాపద్మనేత్రే, మహామాతృతత్వ ప్రపూర్ణాంతరంగే మహాలక్ష్మి మాం పాహి అలమేలు మంగే. సంధ్యే మహామంత్రమాణ్యే మహాశ్రీవదాన్యే, మహావిశ్వమాంగల్య భాగ్య ప్రపూణే మహాలక్ష్మి మాం పాహి అలమేలు మంగే, అలమేలు మంగే. Thank you.
వెంకడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మిథుదేవిగా కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం లగ్నమునందే మనసు లగ్నమయ్యేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం సిరులాలి వేణికి మరుల పూబోణికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం అది ఏ పెండికి అంకురార్పణం కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే అన్నుల మిన్నల ముద్దుకునేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే చందమామలు ఎదుటనున్న సమయం స్వామి ఉల్లమందు ఉప్పొంగెను ఉల్లాసపు సంద్రం తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ తనకు తాను జారిపోయే తెరచేలము తరలి తరలి తానే వచ్చేస్తు ముహూర్తపు అశుభ సమయం ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా అప్పనయ్యీనాడు అప్పగించేనయ్యా లోకాలకప్పడగు వెంకటాద్రీషుడా స్వామి లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా లోకువా చేయకు ఇంటి ఇంతులను సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా ఇంపుగా చూడవయ్యా భక్తునికా
ధగ 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 ధగిత సద్ధర్మల సత్ బ్రహ్మాండ నాయక నిగ 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 నిజ రక్తి నిష్యంద భక్తి భవ బంధ ముక్తిదాయక కఠోర దంశల కన్నెర్ర చేసి కాలకూట కీలికల గుప్పించి బుస బుస బుసమని బుసలు కొట్టి పదివేల పగడాల పడగలెత్తు తులసి బ్రహ్మోత్సవ బ్రహ్మానందమునీకా ఈ మందిరు బాధలు భక్తునికా ఝం 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 రవ ఝం ఝామారుత జగత్ నిలయ ఝంకార హుంకార శుండానందోత్తండ చండ బహువాహులండ పరిమండిత హనుమద్వాహనమునికీరా ధగ 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 ధగిత సద్ధర్మల సత్ బ్రహ్మాండ నాయక నిగ 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 నిజ రక్తి నిష్యంద భక్తి భవ బంధ ముక్తిదాయక మృగములను నిర్చించి నిజమునిక్కు తెల్ప వర సింహ వాహనమున అధిష్ఠించి నరసింహుడవై పట పట పటమని దిక్కులు పగలగ పగతురుల వట్టి మట్టు పెట్టగా పరమ భయంకర ఘోర ధీంకార ప్రకృతి లయంకర పద ఘట్టనముల గజవాహనముల పూల మొక్కలని ఇట్ట పెంచుకుంటా పోతా ఉంటే మన పంచలోడి గోసిరే మిగులుతాయి కదా. వాళ్ళు ఏమైనా పెంచుకొని ఆ ఏవి గుళ్ళకి తీసుకురా నేను. పుష్పయాగయుగ గోవింద పుణ్య ప్రపూర్ణ గోవింద ఉత్సవోత్సుక గోవిందా